ఇప్పుడు మనం పెసరెట్ చేసుకుందామండి. పెసరెట్ కావాల్సినవి పెసరు, కొద్దిగా బియ్యము, ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. ఇవి ఓ 3 గంటల ముందర నానేసుకోవాలా. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ పెసలు, 1/4 గ్లాస్ బియ్యం పోసాను. ఇవి 3 గంటలు నానేసి మనం మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి దోశ పిండి. దీంట్లోకి ఉప్పు, సోలా పొడి వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు పెసరెట్ వేస్తామండి. మనం కలిపెట్టుకున్న పెసరెట్ ఇట్లా వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలి. పెద్ద మంట పెడితే కరిసిపోతుంది పెనానికి. పచ్చిమిర్చి, అల్లము, కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1-2 స్పూన్లమైన ఆయిల్ వేసేసుకుంటే బాగా ఎర్రగా రోస్ట్ అవుతుంది. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, అల్లము చిన్నగా, ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి ఎర్ర కాలిపోయింది, కాలింది. ప్లేట్లోకి తీసేసుకున్నాం. మళ్ళీ చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి మనము. కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం కొద్దిగా, ఎర్రగడ్డలు కొద్దిగా వేసుకొని 1-2 గంటలు ఆయిల్ వేసేసుకుంటే బాగా రోస్ట్ అవుతుంది. పెద్ద మంట పెట్టుకోవాలి. ఇప్పుడు వేసేటప్పుడు, దోశ వేసేటప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. మనం వేసిన తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి. తీసేసుకుందాము. బాగా కాలింది, రోస్ట్ అయిపోయింది. బాగా చూడండి, మనం గట్టిగా కావాలన్నా గట్టి చేసుకోవచ్చు, మెత్తగా కావాలన్నా మెత్త చేసుకోవచ్చు. పెసరెట్టు రెడీ. చాలా రోస్ట్గా రోస్ట్ అయినాయి చూడండి. ఇలా మెత్తగా కావాలన్నా మనం చేసుకోవచ్చు, ఇలా రోస్ట్ గట్టిగా కావాలన్నా చేసుకోవచ్చు. పెసరెట్టు రెడీ.